దీపం ఆరింది ఒకనొక చాకలి ఉండేవాడు ఆ చాకలికి ఒక గాడిద ఉండేది ఒకనాడు చీకటి పడ్డాక పల్లెకు తిరిగి వస్తున్నాడు కొండ పక్కనే ఏదో శబ్దం వినిపించింది ఆ శబ్దం వచ్చిన దిక్కుకి వెళ్ళాడు అతడు గుండె నొప్పితో బాధపడుతున్న ఒక పరదేశి కదలలేను గాడిద మీద ఎక్కించుకుపో అన్నాడు ఆ పరదేశిని గాడిద మీద ఎక్కించుకుని తన గుడిసెకు చేరుకున్నాడు పరదేశి గుండె బాధ క్రమంగా ఎక్కువైంది అతడు చాకలిని లేపి ఇకనే బతకను నా మూటలో గంతపు చెక్కతో చేసిన చిన్న పెట్టె ఒకటి ఉంది అది నువ్వు తీసుకో అందులో అని ఇంకా ఏదో చెప్పబోతుండగానే ప్రాణాలు పోయాయి చాకలికేమి పాలు పోలేదు అటైతే ఇతగాడి సంగతి ఎవరికీ తెలియకుండానే ఈ శవాన్ని తీసుకుపోయి పాతి పెట్టి చక్కా వస్తాను అని ఆ పినుగును గాడిద మీద ఎక్కించుకొని శ్మశానానికి వెళ్ళాడు వాడిని ఎవరో వెంబడిస్తున్న సంగతి గమనించనే లేదు వాడు చాకలి ఎదురింటిలో ఉంటూ ఉండే మంగలి శవాన్ని పాతి పెట్టేసి ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు చాకలి కానీ చాకలిని వెంబడించిన మంగలివాడికి మాత్రం కంటి మీద కొనుకు లేకపోయింది ఇప్పుడు వాడు పరదేశిని గాడిన మీద చాకలి ఎలా ఎక్కించుకు వచ్చింది ఆ తరువాత ఏం జరిగింది అంత పెద్ద కాపు వద్దకు పోయి ఏకరు పెట్టాడు పెద్ద కాపు వెంటనే చాకలిని రప్పించి ఏమిరా అబ్బాయి నువ్వు దోచుకున్న ధనమంతా సరిగ్గా మాకు అప్పగిస్తావా లేదా అని బెదిరించాడు అందుకు చాకలి బాబు ఒట్టు పెట్టుకు చెబుతున్నాను ఆ పరదేశి వద్ద చిల్లి కాని కూడా లేదు చిన్న పెట్టె మాత్రం ఒకటి ఉన్నది అన్నాడు పెద్ద కాపు ఆ పెట్టె తెప్పించి చూసేసరికి దానిలో పాత తాటాకు ముక్క ఒకటి దీపం లాంటిది ఒకటి తప్ప మరేమీ కనిపించలేదు ఆ తాటాకు ముక్క మీద ఏదో రాసి ఉన్నది కాపు కాపుసుకుని మంగలిని రెండు చాకలిని రెండు తిట్టి పొమ్మన్నాడు ఈసారికి నిన్ను వదిలేశాను ఈ పెట్టె నువ్వే పట్టుకుపో నీ గాడిదను తెచ్చి మా పెరట్లో కట్టివేయి నీకు ఇదే శిక్ష అని చెప్పి పంపేశాడు ఆ విచారణలో పోయిలోకి ఏమీ లేదని సనుగుకుంటున్న పెళ్లానికి ఆ గంధపు చెక్క పెట్టె ఇచ్చి ఇది తీసుకుని నిప్పు రాజయ్యి అన్నాడు విసుక్కుంటూ ఆ పెట్టెలో తాటాకు ముక్క మీద అక్షరాలు చూసింది ఆమెకు వింతగా తోచింది ఇదేమిటో ఎవరి చేతనైనా కాస్త చదివించరాదు అన్నది భర్తతో వాడు వెంటనే ఊళ్ళో శాస్త్రులు గారి దగ్గరికి ఆ ముక్క తీసుకుపోయి చూపాడు ఇదేదో మంత్రంలా ఉందిరా అబ్బి ధనం పాతి పెట్టిన చోటుకి వెళ్లి ఈ మంత్రం చదివితే ఆ ధనం వశమవుతుందట అని చెప్పి ఆ వెంటనే ఏం లాభం లే బాబు అలా ఊరుకున్నారేం అన్నాడు చాకలి ఏం లేదు దురా ఈ మంత్రం చదివేటప్పుడు పంచలోహంతో చేసిన మంత్ర దీపం వెలిగించాలట అటువంటి మహిమ గల దీపం మనకెక్కడ దొరుకుతుంది వట్టి మాట అన్నాడు శాస్త్రులు ఈ మాట వినగానే చాకలి వాడు ఇంటికి పరిగెత్తుకుపోయి తన వద్ద గంధపు పెట్టెలో ఉన్న ఒక దీపపు బుడ్డి తెచ్చి ఆయనకు చూపించాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూసి అదే మంత్రపు దీపం అని తెలుసుకుని ఇదెక్కడి సంపాదించావురా అనే సరికి వాడు కథంతా చెప్పుకొని వచ్చాడు ఆ పరదేశి నీకెక్కడ కనబడ్డాడురా అని ఆత్రంతో ప్రశ్నించాడు చాకలి చెప్పాడు ఆ రోజునే అర్ధరాత్రి వేళ బ్రాహ్మణ్ణి వెంటబెట్టుకుని వాడు అడవిలో కొండ వద్దకు చేరుకున్నాడు ఆ పరదేశి తనకు కనబడ్డ చోటున ఆగి తన చేతిలో ఉన్న మంత్రపు దీపం వెలిగించాడు ఆ దీపం వెలుగున శాస్తులు మంత్రం చదవసాగాడు లోపల ద్వారం ఒకటి తెరుచుకుంది కిందన మెట్లు కనబడ్డాయి ఆ మెట్లమ్మటే దిగి వెళ్లేసరికి రెండు పెద్ద రాగి బిందెలు వాటి పక్కనే విచ్చుకత్తులతో ఒక యక్షుడు కనబడ్డాడు అబ్బాయి దీపం మాత్రం ఆరిపోనివ్వకు అంటూ చాకలిని హెచ్చరించాడు యక్షుడు ఏమి అనకుండా అలానే నిలబడి ఉన్నాడు శాస్తులు మెల్లిగా బిందెల మూతలు తీశాడు వాటి నిండా రత్నాలే అవన్నీ ముత్యాల హారాలే కన్నులు జిగేలు అంగవస్త్రంలో పట్టినన్ని శాస్తులు మూట కట్టాడు ఒడి పట్టినన్ని చాకలి వాడు కట్టాడు తరువాత ఇద్దరు యువతలకు వచ్చేసి దీపం ఆర్పివేశారు దీపం ఆరిపోవడంతో కొండ ద్వారం మూసుకుపోయింది ఇంటికి వెళ్ళిపోయాడు చాకలి వాడు తన గుడిసెలో ప్రవేశించేసరికి పెల్లాం లేచి అర్ధరాత్రి వేళ పారాయణం మొదలుపెట్టింది అప్పుడు వాడు ఊరికే వెళ్ళాననుకున్నావా చూసుకో అంటూ ఒక ముత్యాల హారం తీసి పెల్లా విసిరాడు ఇది ఎక్కడదో చెప్పమంటూ వేపుకు తిన్నది అందుకు చాకలి ఎక్కడా అనబోకు సుమా అంటూ గుట్టు అంతా వెల్లడి చేశాడు ఆమె ఎవరితోటి అనలేదు కానీ మంగలి పెళ్లాంతో మాత్రం చూశావుటే ఈ హారం అంటూ చూపించింది మరుక్షణంలోనే మంగలి వెళ్లి పెద్ద కాపు చెవిలో ఊదేశాడు పని వాళ్లను వెంటబెట్టుకుని వచ్చి చాకలి ఇల్లు సోదా చేసేసరికి బంగారపు నాణాలు ముత్యాల హారాలు దొరికాయి నువ్వు నిజంగా ఆ పరదేశిని చంపే ఉండాలి అని గద్దించాడు పెద్ద కాపు అందుకు చాకలి నేనెవరిని చంపలేదు జరిగిన సంగతిది కావాలంటే శాస్త్రులు గారిని అడగండి అన్నాడు బ్రాహ్మణుడు గడుసువాడు కనుక పెద్ద కాపు గారు ఈ రాత్రి మిమ్మల్ని తీసుకుపోతాం మీకు కావలసినంత సంపద మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పి సముదాయించాడు పెద్ద కాపు ఒప్పుకొని ఆ రాత్రి వాళ్ళతో కూడా ప్రయాణమయ్యాడు వాళ్ళతో పాటు మంగలి వెంటబడ్డాడు ఇదివరకు లాగానే చాకలి మంత్ర దీపం వెలిగించి చేత పట్టుకోగానే ఆ వెలుగున బ్రాహ్మడు మంత్రం చదవసాగాడు మీరిద్దరూ పోయి సొమ్ము తీసుకురండి ఎవ్వళ్ళు రాకుండా మేమిక్కడ కాపలా ఉంటాం అన్నారు అల్లవాటు పడ్డ బ్రాహ్మడు చాకలి గభీమని లోపలికి పోయి నలుగురికి సరిపడ్డ నాణాలు హారాలు మూటగట్టారు ఇంతలో బ్రాహ్మడు చాకలి బయటికి వచ్చి ఇవిగో మీ వాటాలు అంటూ వాళ్ళ తెచ్చిన మూటలలోని కొన్ని తీసి ఇచ్చారు ఇంతేనా అక్కడ ఉన్నది అని అడిగాడు కాపు దీనికి వెయ్యి రెట్లున్నది ఆ బ్రహ్మాండమైన బిందెలలో అదంతా తేవడానికి ఎవరి వల్ల అవుతుంది అన్నాడు బ్రాహ్మడు తేలేకపోవడమేమిటి మేం తెస్తాం ఉండవయ్యా అంటూ పెద్ద కాపు మంగలిని వెంటబెట్టుకుని వెళ్ళి పర్వత ద్వారం ప్రవేశించి వాళ్ళిద్దరూ అలా లోపలికి ప్రవేశించారో లేదో పెద్ద గాలి వచ్చి మంగలి చేతిలో ఉన్న దీపం కాస్త ఆరిపోయింది కొండ ద్వారం మూసుకుపోయింది ఇది మనకి ఒక గొప్ప పాఠమే అంటూ వాడిని వెంటబెట్టుకుని ఇల్లు చేరుకున్నాడు కథ సమాప్తం శుభం